మనం విజయం సాధించాలన్నా మన స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నా కొన్ని విషయాలలో మనల్ని మనం మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడే సాధించిన విజయాలను నిలబెట్టుకోగలం మరిన్ని విజయాలు సాధించడానికి బలమైన పునాదులు నిర్మించుకోగలం ప్రతి మనిషి జీవితంలో ఈ కొన్ని సూత్రాలను పాటించడం ద్వారా సమాజంలో ఉన్నతంగా జీవించగలమని చాణక్యుడు మనకు వివరించాడు అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఎప్పుడూ మీ భార్యను కాని భర్తను కాని విడిచిపెట్టి ఎక్కువ కాలం ఉండకండి దీనివల్ల వారు మానసికంగా కృంగిపోయే ప్రమాదం ఉంది రెండు మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీకంటే తెలివిగల వాళ్ళై నమ్మకస్తులై ఉన్న వారిని నియమించుకోండి దీనివల్ల మీకు మానసికంగా ఒత్తిడి తగ్గి మరిన్ని విజయాలను సాధించగలరు మూడు నిజాయితీ తెలివితేటలు లేని వారితో వ్యాపారం చేయకండి దీనివల్ల జీవితంలో మీకు తెలియకుండా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నాలుగు కష్టపడి పనిచేసే వారికి పేదరికం అనేది ఉండదు ఐదు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుణ్ణి స్మరించడం మర్చిపోకూడదు అహంకారం గర్వంను దరిచేరనీయకండి ఆరు చెడ్డ అధికారిని చెడ్డ వారిని సేవించిన వారు నాశనం అవుతారు ఎలాగంటే బురద పందితో ఎంతకాలం ఉన్నా ఆ వాసన బురద తప్ప ఇంకేమీ లభించదు ఏడు కొత్త ప్రణాళికలు వేస్తూ కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి జీవం ఉన్న ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది ఎనిమిది మనిషికి చదువు అనేది దివ్య నేత్రం లాంటిది మన దగ్గర ఎంత ధనం ఉన్నా చదువు అనేది తప్పనిసరి సరిగా చదువుకోక కొంతమంది విజయం సాధించవచ్చు కాక కానీ అందరి విషయంలో అలా ఎన్నటికీ జరగకపోవచ్చు తొమ్మిది పేదరికం వల్ల మనుషులు మానసికంగా కృంగిపోతారు కావున ప్రతి ఒక్కరూ సరిపడినంత ధనార్జన చేయాలి పది శత్రువును ఒక కంట కనిపెట్టి ఉండాలి యుద్ధంలో శత్రువులను ఎప్పుడూ కాపాడకూడదు అలా చేసినట్లయితే మనం నాశనం అయిపోతాము అంటే మనకు ఆపద కలిగించిన వారికి సహకరించకూడదు అని అర్థం పదకొండు శరీర శ్రమతో పాటు మానసిక శ్రమ కూడా అత్యవసరం ఎల్లప్పుడూ మెదడుకు పదును పెడుతూ ఉండండి చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటించడం ద్వారా సమాజంలో గౌరవం విజయం సాధించవచ్చని చెప్పాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెంకటేష్ ఛానల్ మీరు ఈ ఛానల్కు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి దీని ద్వారా అందరికంటే ముందుగా నా వీడియోస్ను మీరు చూడొచ్చు